పెళ్ళి అంటే పండగలా చేస్తారు. పేదవారి నుంచి ధనవంతుల వరకు వారి శక్తి మేర వైభవంగా చేసేందుకు ఇష్టపడతారు. కట్న కానుకలకు కూడా వారి స్థాయిని బట్టి నిర్ణయించుకుంటారు. ఒక్కోసారి ఇస్తామన్న కట్న కానుకలు ఇవ్వకపోవడంతో కాపురాలు కూలిపోయి ఉంటాయి. అత్యంత అరుదుగా మాత్రమే ఇస్తామన్న వాటికంటే ఎక్కువగా ఇస్తుంటారు. కానీ ఓ పెళ్లి కొడుకు బంపర్ ఆఫర్ తగిలింది. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ పెళ్లి తంతులో వరుడికిచ్చే కట్న కానుకలు అనౌన్స్ చేస్తుంటే అక్కడున్న వారంతా అవాక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం. ప్రస్తుతం చాలా మంది వివాహాల నిర్వహణకు ఎంతో ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా తమ వివాహ కార్యక్రమాల్లో ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇక ధనవంతుల వివాహాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఓ వివాహీ కార్యక్రమంలో వరుడికి వధువు కుటుంబం ప్రకటించిన బహుమతి లిస్టు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వరుడు నక్కతోక తొక్కినట్టున్నాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వివాహ తంతు ముగిసిన అనంతరం మండపంలోనే వధువు కుటుంబ సభ్యులు బహుమతులు లిస్టు చదివి వినిపించారు. ఆ బహుమతులు వరుసగా ఒక మెర్సిడేజ్ బెంచ్ కారు, ఒక ప్యాచునర్ కారు, 1.25 కేజీల బంగారం, 7 కేజీల వెండి, ఇలా అత్యంత ఖరీదైన వస్తువులను ప్రకటించారు. ఈ లిస్టు చదవడం విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపైన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది పెళ్లి కాదు, వ్యాపారం అంటూ కొందరు, ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు అంటూ మరికొందరు, కట్నం ఇవ్వడంతో పాటు తీసుకోవడం కూడా నేరం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.